రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి బీజేపీలో చేరబోతున్నారనే వార్త తెలంగాణలో చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన ఢిల్లీలో ఉన్నారు. బీజేపీ నేతలతో కలిసి ఆయన ఢిల్లీకి వెళ్లారని, ఆయన బీజేపీలో చేరతారనే వార్తలు కూడా ఇప్పటికే చక్కర్లు కొట్టాయి. దీనిపై శశిధర్ రెడ్డి క్లారిటీ ఇచ్చేశారు. తాను ఢిల్లీకి రావడం కొత్తేమీ కాదని, తాను ఢిల్లీకి వచ్చిన విమానంలో అన్ని పార్టీల నేతలు ఉన్నారని చెప్పుకొచ్చారు. వ్యక్తిగత పనుల మీదే తాను ఢిల్లీకి వచ్చానని ఆయన అన్నారు. తాను బీజేపీలో చేరుతున్నాననే వార్తల్లో నిజం లేదని తేల్చి చెప్పారు. ప్రతి నెలా తాను ఢిల్లీకి వస్తూనే ఉంటానని, అయితే ఈసారి ఢిల్లీకి వచ్చినప్పుడు మాత్రం తాను పార్టీ మారుతున్నాననే ప్రచారం జరిగిందని, ఇది తనను కూడా ఆశ్చర్యానికి గురిచేసిందని ఆయన చెప్పుకొచ్చారు. ఇక పార్టీ మారే ఆలోచన తనకు లేదని ఆయన స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి బీజేపీలో చేరబోతున్నారనే వార్త తెలంగాణలో చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన ఢిల్లీలో కూడా ఉన్నారు. బీజేపీ నేతలతో కలిసి ఆయన ఢిల్లీకి వెళ్లారని, ఆయన బీజేపీలో చేరుతున్నారనే వార్తలు అయితే చక్కలు కొడుతున్నాయి. రైట్, దీనిపై మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి సందీప్ సిద్ధంగా ఉన్నారు. సందీప్, ఎలా చూడాలి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి బీజేపీలో చేరుతున్నారనే వార్త సంచలనంగా మారింది. ఆయన అయితే క్లారిటీ ఇచ్చారు, వ్యక్తిగత పనుల మీద తాను ఢిల్లీకి వచ్చానని అయితే ఆయన చెప్తున్నారు. మరి దీన్ని ఎలా చూడాలి? కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రి మర్రి శశిధర్ రెడ్డి ఢిల్లీ పర్యటనపై కూడా కొన్ని చర్చనీయాంశంగా మారింది. ఆ ఢిల్లీ పర్యటనలో హైదరాబాద్ తను ప్రయాణిస్తే విమానంలో కొంతమందితో పాటు కూడా బీజేపీ నేతలు ఉన్నారని చెప్పేసి కూడా, అందులో అతను పార్టీలో ఇమ్మడి లేకనే పార్టీ మారుతున్నారని చెప్తున్నారు. అతనిపై మొదటి వచ్చాయి. అతనితో పాటు ఢిల్లీ వెళ్ళిన నేతల్లో కూడా మాధ్యమ జాతీయ ఉపాధ్యక్షుడు డీకే అరుణ, మరి కొంతమంది బీజేపీ సీనియర్ నేతలు కూడా వెళ్ళడం కొన్ని ఈ యొక్క చర్చనీయాంశంగా మారిందని కూడా మనం చెప్పవచ్చు. దీనిపై కూడా ఇప్పటికే మర్రి శశిధర్ రెడ్డి సంబంధించిన కార్యాలయంలో మరి వాళ్ళకు వివరణ ప్రకటన విడుదల చేశారు. కేవలం తన వ్యక్తిగత పనుల నిమిత్తం మాత్రమే తను ఢిల్లీ వెళ్ళానని, అతను మనవరికి సంబంధించిన స్కూల్ ఫంక్షన్ వేడుకలకు తను ఢిల్లీ సంబంధించి హాజరయ్యానని చెప్పి, దీనిపై ఎలాంటి పార్టీ మారే సంబంధం ఎలాంటి మద్దతులు కూడా తను ఎవరు నమ్మవద్దని చెప్పుకున్నాను. తను ప్రతి నెల కూడా నేను ఢిల్లీ వస్తాను, తన రాజకీయ జీవితం ఎన్నోసార్లు చేయ, కానీ దీనిపై కేవలం తన ప్రత్యర్థి వర్గానికి సంబంధించి కేవలం వారు మాత్రమే దీన్ని ఒక ప్రచురితం చేశారని చెప్పి, తన రాజకీయాల్లో యాక్టివ్ గా ఉన్నానని తను ఇన్యాక్టివ్ గా లేనని చెప్పేసి కూడా చెప్పారు. కాంగ్రెస్ పార్టీపై గతంలో కూడా తను రేవంత్ రెడ్డి పై కూడా మర్రి శశిధర్ రెడ్డి కొన్ని వ్యాఖ్యలు చేశాడు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి హోంగార్డ్ల విషయం కానీ సీనియార్టీ సంబంధించిన విషయాలపై కూడా వ్యాఖ్యలు చేశాడు. అయితే నిన్న ఢిల్లీ వెళ్తున్న సమయంలో అదే విమానంలో కొంతమంది బీజేపీ నేతలు కూడా వెళ్ళడం, అందులో మర్రి శశిధర్ రెడ్డి కూడా ప్రయాణించడంతో కూడా ఈ వదంతులకు కొద్దిగా బలాన్ని ఇస్తున్నాయని చెప్పి వచ్చారు. గత కొద్ది రోజులుగా కూడా శశిధర్ రెడ్డి పార్టీ మారుతాడు అనే దానిపై కూడా కొద్దిగా వదంతులు వచ్చాయి. ఇప్పటికే దీనిపై పలుమార్లు కూడా మర్రి శశిధర్ రెడ్డికి వివరణ ఇస్తూ వచ్చారు. కానీ నిన్న ఢిల్లీ పర్యటన నేపథ్యంలో అతను కొంతమంది బీజేపీ సీనియర్ నేతలను కలిసే ప్రయత్నం చేస్తున్నాడు. తనకు సంబంధించిన కూడా ఇప్పటికే అతనితో కొంతమంది తెలంగాణ బీజేపీ నేతలు కూడా చర్చించిన తర్వాత
అతను ఢిల్లీ బయలుదేరి వెళ్ళాడంటే, కానీ మర్రి చంద్రరెడ్డి మాత్రం తన పార్టీ మారేది లేదు, పార్టీ మారేది మాత్రం తప్పకుండా మీడియాకి ఇన్ఫార్మ్ చేస్తానని చెప్పడం జరిగించదు. రైట్ రైట్ సందీప్, థ్యాంక్ యూ.